నమస్తే రాజు గారు. నమస్తే. ఈరోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయనగరం నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. ఐశ్వర్య గారు మెయిల్ చేశారు. ఓకే, దాల్ ఫ్రై తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. దాల్ ఫ్రై చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇదివరకు కూడా చూపించారు కదా. దాల్ ఫ్రై అంటే సింపుల్ గా దాల్ తోనే కాకుండా ఏదైనా వెజిటబుల్ యాడ్ చేసి చేద్దామండి. జనరల్ గా దాల్ ఫ్రైకి ఏమైనా యాడ్ చేసుకుంటామా? అంటే మామూలుగానే చేస్తూ ఉంటాం. మామూలుగానే చేస్తూ ఉంటాం. మనం కొంచెం వెరైటీగా చూపిస్తున్నాం. yes, అంటే కొంచెం డ్రై గా చూపిస్తాను. డ్రై గా వస్తుంది. ఇది రోటీస్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. గోబీ కాంబినేషన్ లో చేద్దాం. ఓకే ఓకే అండి. మరి గోబీ దాల్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ దాల్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కందిపప్పు ఇలా పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. సో ముందుగా పోపు పెట్టేసుకుందాం. ఎండుమిరపకాయలు, ఓకే, పోపు దినుసులు, ఓకే. సో ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి, ఓకే, దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఏమి ఉండవా రాజు గారు? లేదండి, అంటే కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వేయలేదు. ఇక్కడ ఎలాగో మనకి కాలీఫ్లవర్ ఉంది కదా. ఎస్ అండి. సో ఇక్కడ చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నా కాలీఫ్లవర్ అండి. ఓకే. సో పప్పు కాంబినేషన్ లో కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే మనకి అందులో కలిసి బాగుంటుంది. సో ఇది పచ్చడి కాబట్టి కాస్త బాగా వేగాలేమో కదా. అవును, మూత పెట్టేస్తే తొందరగా అవుతుంది. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: వాటర్ మెలన్ జ్యూస్ ని ఫేస్ కి అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ ఫ్రెష్ గా తాజాగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే ఓకే, వేగిపోయిందండి, అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, తొందరగానే వేగుతుంది. మళ్ళీ మనం ఎలాగో పప్పు వేసిన తర్వాత కూడా ఉడికించుకుంటాం కదా. అవునండి. సరిపడా ఉప్పు, పప్పు కూడా చూసుకుని దాని క్వాంటిటీకి ఎంత అవసరం అంత వేసుకోవాలండి. ఓకే. కారం కొద్దిగా, పసుపు. సో రాజుగారి, బయట జనరల్ గా మనం దాల్ ఫ్రై అని చూస్తే అంటే ఇది ఇప్పుడు మనకి ఎలా డ్రైగా వస్తుందా? డ్రైగానే వస్తుందండి. సో రాజుగారు, మీరు డ్రైగా చేస్తానన్నారు కదా ఇది. అవునండి. మనం జనరల్ గా బయట హోటల్స్ లో దాల్ ఫ్రై అంటే అది మామూలుగా ఇట్లా కర్రీ లాగా వస్తుంది కదా. ఎస్ అండి. ఎందుకు దాన్ని దాల్ ఫ్రై అంటారు? సో ఎండింగ్ లో అంటే కొంచెం ఫ్రై ఐటమ్స్ మనం తీసుకునే పోపు వేస్తారండి దానికి. ఓకే. సో కాబట్టి అది దాల్ ఫ్రై లా మనకు నేమ్ అలా వచ్చేసింది. అలా అంటారా. సో దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు, పప్పు అదే దాల్ ఫ్రై అని పేరు పెట్టి ఎప్పుడైనా ఆర్డర్ ఇస్తే ఎందుకు ఇది ఫ్రై లాగా కర్రీ లాగా ఎందుకు వచ్చిందని నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. ఇప్పుడు దీన్ని కూడా మనం అలాగా కావాలంటే అలా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. డ్రైగా కావాలంటే డ్రైగా. డ్రైగా అంటే అప్పుడు మనం ఇది నేను పప్పు పొడి పొడిగా చేస్తాను కదా, కొంచెం మెత్తగా చేసేసుకుంటే మనకు అలా ముద్దలా వచ్చేస్తుంది. ఓకే ఓకే. కానీ జనరల్గా మనకి పప్పు అంటే ఇట్లా ఏమంటారు, ఫ్రై టైప్లో తక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. ఎస్ అండి. అంటే శనగపప్పు, శనగపప్పును అలా చేస్తూ ఉంటాం. శనగపప్పుని చాలా రకాల ఫ్రైస్లో కూడా అంటే ఇంత ఎక్కువ క్వాంటిటీలో మనం వాడడం కదా. అవును. జస్ట్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండి అది కొద్దిగా అడిషనల్ టేస్ట్ లాగా వేసుకుంటూ ఉంటాము.
ఇప్పుడు ఇది మనకి అంటే చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా రాజు గారు? ఎస్ అండి, వాటిలో చాలా బాగుంటుంది. ఓకే, సో ఇష్టం ఉన్న వాళ్ళు అంటే ఇది ఇప్పుడు ఇక్కడ కొంచెం మగ్గిన తర్వాత పప్పు కూడా కొంచెం మెత్తగా అవుతుంది, సో అన్నంలో కూడా తీసుకోవచ్చు, కలిపేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, సో కొద్దిగా ధనియాల పొడి, అలా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఇది కొద్దిగా పలుచగా కావాలనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం మనం వాటర్ అది పోసేసి ఉడికిచ్చేసుకోవటమేనా? సో అలా అనుకుంటే మనకు అంటే కొంచెం వాటరీగా వస్తుంది, కొంచెం లైట్ గ్రేవీలా రావాలనుకుంటే కొంచెం ఒక టమాటో సన్నగా తరిగిన టమాటో వేసేసుకుంటే కొంచెం ఆ థిక్నింగ్ అది సరిపోతుంది. ఓకే, ఓకే, రెడీ. యాక్చువల్గా ఇలా మిక్స్డ్ పప్పులతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఏమో కదా రాజు గారు? చేసుకోవచ్చు అండి, కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, ఓకే, గోబీ దాల్ ఫ్రై రెడీ అండి. ఓకే, మరి గోబీ దాల్ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ దాల్ ఫ్రై తయారు చేసే విధానం, ముందుగా కందిపప్పు పొడి పొడిలాడేలాగా ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో తరిగిన కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన కందిపప్పు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ దాల్ ఫ్రై రెడీ.